ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యాంజైనా పెక్టోరిస్, గుండె నొప్పి, ఎంతోమందిని బాధ పెట్టేటువంటి సమస్య ఇది. దీని గురించి, అలాగే ఈ సమస్య ఒకవేళ మీకుంటే ఎలాంటి గృహ చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. యాంజైనా పెక్టోరిస్ అంటే ఛాతి ప్రాంతంలో ఒక రకమైనటువంటి అసౌకర్యం, ఒక రకమైన నొప్పి. పెక్టోరిస్ అంటే ఛాతి ప్రాంతం. ఇది మామూలుగా గుండెకి ప్రాణవాయువు అవసరం. ఒకవేళ ఈ ప్రాణవాయువు సరఫరా తగ్గిందనుకోండి ఈ గుండె కండరాలకి, అప్పుడు ఈ యాంజైనా పెక్టోరిస్ వస్తుంది. ఈ నొప్పి ఒక ప్రత్యేకమైన లక్షణాలతో ఉంటుంది. ఛాతిలో ఈ గుండెని ఎవరో ఒడిసి పట్టుకొని ఇలాగ మెల్లి తిప్పుతున్నారా అన్నట్టుగా నొప్పి వస్తుంది. ఈ నొప్పి దవడలకి వ్యాపిస్తుంది, మెడకి వ్యాపిస్తుంది, భుజాలకి వ్యాపిస్తుంది, అలాగే వీపు లోపలికి వ్యాపిస్తుంది, ఇంకా ఈ చేతుల లోపలికి కూడా వ్యాపిస్తుంది. ఈ యాంజైనా పెక్టోరిస్ ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా వాంతి అవుతున్నట్టుగా అనిపిస్తుంది, అలాగే విపరీతంగా చెమటలు పడతాయి. ఎంత చెమటలు అంటే ఎవరో జగ్గుతో నీళ్లు కుమ్మరిచ్చారా అన్నట్టుగా పడతాయి. ఇంకా కళ్ళు బయలు గమ్ముతాయి. ఇంకా విపరీతంగా నిస్త్రాణగా అనిపిస్తుంది, అలాగే బాగా ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. అంటికి మించి గాబరాగా, ఆందోళనగా కూడా అనిపిస్తుంది. ఈ యాంజైనా పెక్టోరిస్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఆయుర్వేదం చెప్పేది ఇదే, సంక్షేపత క్రియాయోగో నిదానశ్చ వర్జనం అంటుంది. మామూలుగా మన గుండె మన శరీరం మొత్తానికి రక్త సరఫరా చేస్తుంది, కానీ గుండె కండరాలకి కూడా రక్త ప్రసరణ అవసరం. ఒకవేళ గుండె కండరాలకి ఈ రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఏదైనా సమస్య ఉందనుకోండి, అప్పుడు ఉదాహరణకు కొలెస్ట్రాల్తో ఈ రక్తనాళాలు అడ్డుకుపోయాయి అనుకోండి, లేకపోతే అసలు ఈ రక్తనాళాలే గట్టిపడ్డాయనుకోండి, ఎథిరోస్క్లీరోసిస్, అప్పుడు ఏం జరుగుతుంది, ప్రాణవాయువు తగ్గుతుంది. సాధారణంగా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఒకటి ముఖ్యమైన కారణం ధూమపానం, అలాగే అంతకంటే ముఖ్యమైన కారణం మధుమేహం, అలాగే అంతకంటే ముఖ్యమైన కారణం అధిక రక్తపోటు, ఇంకా వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం మానసిక ఒత్తిడి, ఇంకా వీటన్నిటికంటే కూడా ప్రధానమైన కారణం అనారోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు. వీటన్నిటి వల్ల ఈ యాంజైనా పెక్టోరిస్ వస్తుంది. కాబట్టి స్మోకింగు, అలాగే డయాబెటీసు, అలాగే హై బ్లడ్ ప్రెషరు, స్ట్రెస్సు, అంటికి మించి అన్హెల్దీ డైట్, ఇవన్నీ కారణాలు. సరే, ఈ సమస్య మీకుంది, అప్పుడు ఏం చేయాలి? కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స, ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి, దీనికి 2 టీ స్పూన్లు తేనె కలపండి, అలాగే 4 టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలపండి, అన్నిటినీ కలియదిప్పండి. దీన్ని ప్రతిరోజు ఉదయం ఇలా తయారు చేసుకుని తాగుతూ ఉండండి. దీంతో ఈ రక్తనాళాల లోపల ఏర్పడినటువంటి అడ్డు తొలగిపోతుంది. చాలా అద్భుతమైనటువంటి, చాలా తేలికైన చికిత్స. చూడండి, మనం రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత కానీ, టిఫిన్ తిన్న తర్వాత కానీ మనకి ఫింగర్ బౌల్స్ తెస్తారు, అంటే వేడి నీళ్ళల్లో ఒక నిమ్మ చెక్క వేసి తెస్తారు. ఆ వేడి నీళ్ళతో ఆ నిమ్మ చెక్కను పిండుకొని కడుక్కుంటే మనకు చేతులకి అడ్డు, ఈ ఏదైతే నూనె ఇలాంటివి అంటుకున్నాయో అవి క్లియర్ అవుతాయి. సరిగ్గా మన శరీరంలో కూడా ఈ ఔషధం ఇంతే చేస్తుంది. కాబట్టి ఏం చేస్తుంది అంటే, వేడి నీళ్ళు అలాగే ఈ నిమ్మరసం, తేనె, ఈ మూడిటి కాంబినేషన్ అద్భుతాలు సృష్టిస్తుంది, బ్లాక్స్ని క్లియర్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం పూట ఒక గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని దీనికి 2 టీ స్పూన్లు తేనె కలిపి 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి కలియదిప్పి తాగుతూ ఉండండి. ఇలాంటిదే మరొక చక్కని చికిత్స తెలుసుకుందాం. ఒక గుప్పెడు చక్కటి తాజా తులసాకులు తీసుకోండి, దీన్ని ఒక రోల్ మీద రోకలతోటి నూరి, లేదా బండతో నూరి దీన్ని ఒక పేస్ట్ లాగా సిద్ధం చేయండి. ఒక దీన్ని కలకం లాగా తయారు చేయండి. దీన్ని 150 మిల్లీలీటర్ల నీళ్ళకు వేయండి. వేసి 5 నుంచి 7 నిమిషాల సేపు సిమ్మర్ మీద దీన్ని బాయిల్ చేయండి. అప్పుడు ఈ తులసి ఆకుల్లోని ఎక్స్ట్రాక్టు నీళ్ళలోకి దిగుతుంది. ఈ నీళ్ళను వడపోసుకోండి, తాగేయండి. ప్రతి డోస్కి కూడా 3 నుంచి 4 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండాలి. దీన్ని ఇలాగా 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి, అవసరమైతే 3 పూట్ల కూడా తీసుకోవచ్చు. దీనికి టేస్ట్ కోసం 2 టీ స్పూన్ల తేనె కలిపి తీసుకోండి. ఈ తులసి యాంగ్జైటిక్గా పనిచేస్తుంది, దీంతో ఈ రక్తనాళాల్లో ఏర్పడినటువంటి అడ్డు తొలగుతుంది.
ఇలాగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ అవసరమైనటువంటి ఔషధాలు వాడుకుంటూ ఇతర సూచనలు కూడా పాటించాలి. స్మోక్ చేసే అలవాటు ఉంటే మానేయండి. అలాగే ప్రతిరోజు అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి. ఒకవేళ మాంసాహారులు అయితే రెడ్ మీట్ మానేయండి. ఒకవేళ మీకు షుగర్ వ్యాధి ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఇవన్నీ గృహ చికిత్సలు, ఆంజనా పెక్టోరిస్ని తగ్గించేటువంటి ప్రథమ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి ఇది వేరే అంతర్గత తీవ్రస్థాయి వ్యాధికి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు మీ ఈ అన్ని టెస్టులు చూడాలి, అలాగే అన్ని పరీక్షలు చేయాలి. ఇంకా మీ నాడీ తత్వం చూడాలి. ఎందుకంటే నాడీ దేశం దూషం బలం కాలం అనలం ప్రకృతి వ్యయ ఆహారశక్తి వ్యాయామ శక్తి అని వీటన్నిటి వల్ల ఈ వ్యాధులు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా బాధిస్తూ ఉంటాయి. కాబట్టి నాడిని చూసి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి, నాగార్జున అభ్రసం అలాగే అర్జున అరిష్టం ఇలాంటివి. వీటిని మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ యాంజైనా పెక్టోరిస్ పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం